ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే గంధపు చెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని దూసుకుపోతుంది ఇక ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్గా కనిపించి ఆకట్టుకున్నాడు పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది ఇక రీసెంట్గా అయిన పుష్ప ది రైజ్ భారీ విజయాన్ని అందుకుంది పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప అన్ని ఏరియాలో భారీ వసూళ్లను రాబట్టింది ఇక ఈ సినిమా వసూళ్ల పరంగానూ రికార్డులు క్రియేట్ చేస్తుంది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో ఊరామాస్ లుక్ లో ఆదరగొట్టాడు బన్నీ ఇక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన అందరినీ మెప్పించింది డిసెంబర్ పదిహేడున విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది రోజు మరింత జోస్తో రికార్డు కలెక్షన్లు కురిపిస్తుంది తాజాగా ఈ సినిమా థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్ ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు సుకుమార్ లేకుంటే నేను లేను సుకుమార్ పరిచయం కాకుంటే ఆయనతో సినిమా చేయకుండా ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది అంటూ అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు నా జీవితం ఇంత సక్సెస్ఫుల్ గా సాగుతుందంటే అది కేవలం సుకుమార్ వల్లే అని అన్నారు బన్నీ నా జీవితంలో చాలా తక్కువ మందికి మాత్రమే రుణపడి ఉన్నా అంటూ ఆ పదం వాడుతూ నా తల్లిదండ్రులు మా తాతగారికి నాకు అండగా నిలిచిన చిరంజీవి గారికి ఆ తరువాత సుకుమార్కు అని అన్నారు నువ్వు లేకపోతే నేను లేను ఆర్య లేదు మరేమీ లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బన్నీ అలాగే బన్నీ మాటలకు సుకుమార్ కూడా కంటతడి పెట్టుకున్నాడు అల్లు అర్జున్ సుకుమార్ కంటతడి పెట్టుకోవడంతో అక్కడున్న ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు మరి అల్లు అర్జున్ తీరు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ ఫర్ వాచింగ్